విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన మీద రిటైర్డ్ జడ్జి జస్టిస్ శేషశైనరెడ్డి కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే జాతీయ హరిత ట్రిబ్యునల్లో సోమవారం ఈ ఘటన మీద విచారణ జరిగింది ఈ సందర్భంగా ఎన్జిటి శేషశైనరెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించింది మానవ తప్పిదంతో పాటు భద్రతా వైఫల్యం సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శేషశైనరెడ్డి కమిటీ తన నివేదికలో పేర్కొంది విచారణ సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఎన్జిటికి లేదని వాదించారు మరోవైపు రెండు వేల ఒకటి నుంచి కూడా కంపెనీ అనుమతి లేకుండా నడుస్తోందని ఈఏఎస్ శర్మ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు గ్యాస్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు వాదనలు విన్న ఎన్జిటి ధర్మాసనం విచారణ కమిటీ నివేదికపై అభ్యంతరాలుంటే ఇరవై నాలుగు గంటల్లో తెలపాలని ఎల్జీ పాలిమర్స్కు స్పష్టం చేసింది నివేదికను పరిశీలించాక లిఖిత పూర్వక ఉత్తర్వులు వెలువరుస్తామని పేర్కొంది కాగా సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఎన్జిటి తదుపరి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది